రాజకీయ పరిణామాలకు సంబంధించి ఇవాళ చంద్రబాబు పవన్ భేటీగా బోతున్నారు. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగించాలనే సమావేశంలో చర్చించబోతున్నారు. మధ్యాహ్నం తరువాత ఈ భేటీలో బీజేపీ చీఫ్ పురంధేశ్వరి పాల్గొనే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఈ భేటీలో కౌంటింగ్ ఏజెంట్లకు శిక్షణ ఇవ్వబోతున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండాలని సూచించబోతున్నారు. వైసీపీ రెచ్చగొట్టినా కూడా రెచ్చిపోవద్దని కూటమి నేతలకు సూచనలు చేయనున్నారు. ఓటమి భయంతోనే వైసీపీ ఫిర్యాదులు చేస్తోందని కూటమి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఏపీలో కౌంటింగ్ దగ్గర పడుతున్న కొద్దీ పాలిటిక్స్ కూడా అంతే హీట్ పెరుగుతున్నాయి. సో ప్రజెంట్ ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ చెప్పండి, కౌంటింగ్ కూడా ఏపీలో దగ్గర పడుతుంది కాబట్టి ప్రజెంట్ అక్కడ ఎటువంటి భద్రతా చర్యలు తీసుకుంటున్నారు? ఎందుకంటే ఇటు ఓటింగ్ పూర్తయిన తర్వాత కూడా చాలా రోజుల వరకు ఆ హీట్ అనేది ఏపీలో కొనసాగింది. అయితే ప్రజెంట్ అందరూ కూడా ఇటు ఏపీ వైపే చూస్తున్నారు కాబట్టి ఎటువంటి భద్రతా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు? అయితే సత్తాజ్ మొత్తం మీద చూసుకుంటే కౌంటింగ్ సంబంధించి కూడా అధికార ప్రతిపక్ష పార్టీ నేతలు జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తాం. ఇప్పటికే ఎన్నికలు ముగిసిన తర్వాత దాదాపుగా 20 రోజుల కాలం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక చోట్ల కూడా హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. అధికార పార్టీ నేతల దాడులు ప్రతిదాడులతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా అట్టుడికిపోయింది. సో ఈ నేపథ్యంలోనే నిన్నగాక మొన్న సజ్జల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఏదైతే ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న దానికి సంబంధించి తిప్పి కొట్టాలి, మనం రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వటానికి వీల్లేదు అని చెప్పి ఆయన ఏజెంట్లకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో తెలుగుదేశం పార్టీ అప్రమత్తమైన పరిస్థితి కనిపిస్తోంది. ఖచ్చితంగా కౌంటింగ్ కేంద్రాల్లో గొడవ చేసేందుకు వైఎస్ఆర్సీపీ ప్రయత్నాలు చేస్తుందని చెప్పి కూడా ఇప్పటికే పోలీసులకి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పటికే పోలీసులు సజ్జల రామకృష్ణారెడ్డిపై కూడా కేసు నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక మరొక వైపు ఈ అంశాలు ఏ విధంగా ఉన్నా కానీ కౌంటింగ్ విషయంలో ఏజెంట్లు చాలా కీలకంగా వ్యవహరించాలి, అత్యధికంగా పోస్టల్ బ్యాలెట్ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పి కూడా వీరు భావిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ఎన్నికల తర్వాత ఇప్పటివరకు జరిగిన పరిణామాలపై వీరి మధ్య ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే దాదాపుగా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పి విస్తృతంగా ప్రచారం జరుగుతూ ఉంది. సర్వేలు కూడా తెలుగుదేశం పార్టీకి కూటమికి అనుకూలంగా రావడంతో ఆ పార్టీ నేతలు ఈరోజు పవన్ కళ్యాణ్ చంద్రబాబు భేటీలో కూడా దీనికి సంబంధించి కొన్ని కీలకమైన అంశాలపై కూడా చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ప్రధానంగా చూసుకుంటే తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన మూడు పార్టీలు కూడా ఈరోజు మధ్యాహ్నం తర్వాత భేటీ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఈ భేటీ అమరావతిలో కొనసాగుతూ ఉందా, హైదరాబాద్లో కొనసాగుతూ ఉందా అనే ఉత్కంఠ అయితే మాత్రం ప్రస్తుతం కొనసాగుతూ ఉంది. ఇప్పటివరకు మనకు తెలుస్తున్న సమాచారం ప్రకారం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇరువురు కూడా హైదరాబాద్లోనే ఉన్నారు. మరికొద్దిసేపట్లో బయలుదేరి అమరావతిలో సమావేశంలో పాల్గొంటారా, లేకపోతే పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇద్దరు అక్కడే ఉన్నారు కాబట్టి మధ్యాహ్నం లంచ్ బేటింగ్ హైదరాబాద్ చంద్రబాబు నివాసంలో కొనసాగుతూ ఉందా అనే అంశం అయితే ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. మరికొద్దిసేపట్లో దీనికి సంబంధించి స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. మరొక 3 రోజుల్లోనే కౌంటింగ్ ప్రక్రియ జరగబోతున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలకు సంబంధించి కూడా ఇరు పార్టీ నేతలు కీలకంగా సమావేశం కాబోతున్నారు. సమావేశం ముగిసిన తర్వాత ఏ పార్టీకి సంబంధించిన నాయకులకు, కార్యకర్తలకు ఆ పార్టీ నాయకులు దిశానిర్దేశం చేయబోతున్నారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలింగ్ చీఫ్ ఏజెంట్కి, దాదాపుగా 200 మంది చీఫ్ ఏజెంట్లతో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో లీగల్ విభాగం ఒక కార్యవర్గ విస్తృత స్థాయి వర్క్షాప్ నిర్వహిస్తూ ఉంది. ఏ రకంగా వ్యవహరించాలి, కౌంటింగ్ ప్రక్రియ జరుగుతున్న సమయంలో ముఖ్యంగా బ్యాలెట్ల విషయంలో, అంటే ఈవీఎంలకు సంబంధించి పెద్ద ఇబ్బందికర పరిస్థితులు ఉండవు కాబట్టి కేవలం పోస్టల్ బ్యాలెట్లు 5 లక్షల పైగా ఓట్లు పోలేని నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి ఇదే మెజార్టీగా భావిస్తున్న తరుణంలో దీని పట్ల ఏ రకంగా వ్యవహరించాలి అనే దానికి సంబంధించి కూడా కీలకంగా వ్యవహరించబోతున్నారు. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి కార్యకర్తలకి, నేతలకి దిశానిర్దేశం చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సత్తాజ్. రైట్, థ్యాంక్ యూ శివ.